బుక్ ఈ మధ్య కాలంలో తెగ వినిపిస్తున్న పేరు ముఖ్యంగా రాజకీయాల్లో ఈ బుక్ తెగ ట్రెండ్ అవుతుంది ప్రత్యర్థులపై బాణంగా ఈ రెడ్ బుక్ సంచలనం సృష్టిస్తుంది అయితే ఈ ట్రెండ్ ను మారుస్తామంటుంది వైసీపీ మీరు రెడ్ బుక్ తెస్తే మేము గుడ్ బుక్ పెడతామని ప్రకటించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసలు ఈ గుడ్ బుక్ ఏంటి అందులో ఉండబోయే మ్యాటర్ ఏంటి रेड बुक अंटारेवना पन रेड बुक मेंटेन गुड बुक बेटे कार्यक्रम जो मंजी वाली गुड बुक्स गुड बुक वाल पेर रास्क फलानोड़ मंजीना फलानोड़ मंचवा फलानो की मन अधिकार बाग चूस प्रमोशन इव्वाली गुड बुक पेर पेटा इंकन क्त सांप्रदाय ना बलकता इंत सांप्रदाया రెడ్ బుక్ ది ఏముంది అందరూ రాస్తారు కానీ గుడ్ బుక్ రాసే లీడరే జగన్ అవును బుధవారం మంగళగిరి వైసీపీ నేతలు కార్యకర్తలతో మాజీ సీఎం జగన్ భేటీ అయ్యారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రెడ్ బుక్ పెట్టడం పెద్ద పని కాదని మనం గుడ్ బుక్ పెడదామని కార్యకర్తలను ఉద్దేశించి ప్రకటించారు పార్టీ కోసం కష్టపడే వారి పేర్లను ఇందులో రాసుకుంటున్నట్లు జగన్ తెలిపారు వైసీపీ అభివృద్ధికి పని చేసే వాళ్ళు భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయన్నారు అలాగే పార్టీ కోసం ఇబ్బందులు పాలైన వారికి ఆర్థికంగా అండగా నిలుస్తానన్నారు ప్రస్తుత మంత్రి నారా లోకేష్ గత ప్రభుత్వ హయాంలో తమను ఇబ్బంది పెట్టిన అధికారులు ప్రత్యర్థుల కోసం రెడ్ బుక్ పెట్టుకున్నారు ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని అధికారులను ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది అయితే జగన్ మాత్రం కాస్త వినూత్నంగా ఆలోచించినట్లు తెలుస్తోంది అధికారంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ ను లైట్ తీసుకున్నారు వైసీపీ నేతలు ఇప్పుడు దాన్ని బోచేగ చూపించడంతో వైసీపీ పై సొంత పార్టీలోనే విమర్శలు వచ్చినట్లు తెలుస్తుంది అందుకే రెడ్ బుక్ పై ఆరోపణలు చేస్తూనే కేడర్ కు ధైర్యం చెప్పేందుకు కొత్త పందాను ఎంచుకుంది వైసీపీ అధినాయకత్వం అందుకే తరచూ ఆ పార్టీ నేతల నోట్ బుక్ ప్రస్తావన వచ్చింది ఇప్పుడు ఏకంగా అధినేత జగన్ మోహన్ రెడ్డి తాము కూడా రెడ్ బుక్ రాయడం మొదలు పెట్టామంటున్నారు అధికార పార్టీ నాయకులు అధికారులు చేసిన తప్పులను రెడ్ బుక్ లో నోట్ చేస్తామంటున్నారు అంతే కాకుండా పార్టీ కోసం కష్ట బడే లీడర్ల కోసం గుడ్ బుక్ రాస్తున్నామని అన్నారు ఇలా ఓ వైపు ప్రత్యర్థులకు సవాల్ విసురుతూనే మరోవైపు క్యాడర్ నేతలను కాపాడుకునేందుకు గుడ్ బుక్ ను తెరపైకి తీసుకొచ్చారని పొలిటికల్ సర్కిల్ లో చర్చ నడుస్తుంది మన కార్యకర్తలు ఎవరైతే ఉండారో వాళ్ళందర్నీ కూడా ఒక తాటి మీదకి తీసుకొని రావాలి వాళ్ళందర్నీ కూడా క్రోడీకరించాలి వాళ్ళందరి ద్వారా పార్టీ బలమైన నిర్మాణం పూర్తిగా గ్రామ స్థాయి దాకా తీసుకొని పోవాలి వార్డ్ స్థాయి దాకా తీసుకొని పోవాలి బూత్ కమిటీ స్థాయి దాకా తీసుకొని పోవాలి ఇది మనం చేసుకుంటూ రెడీగా మనం పెట్టుకుంటే దాని తర్వాత ఎలక్షన్స్ ఎప్పుడన్నారని మనం డి అంటే డి అనే దానికి సిద్ధంగా ఉంటాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి కిదంసంకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివాలయంలో అందిస్తారు శివ చెప్పండి మరి ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ ఏదైతే రెడ్ బుక్ ను ఫాలో అవుతున్నారో దానికి విరుద్ధంగా కూడా మేము గుడ్ బుక్ తీసుకొస్తామంటూ కూడా మాజీ సీఎం జగన్ అయితే అటు కార్యకర్తలు కూడా పిలుపునిస్తూ వారిలో ధైర్యాన్ని కూడా నింపినట్టు తెలుస్తుంది మరో పక్కన అదే గుడ్ బుక్ తో ఇటు టీడీపీ నేతలు కూడా సవాల్ విసురుతున్నట్టు కూడా కనిపిస్తుంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఇట్లా మొత్తం మీద చూసుకుంటే దేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకత ఉంది ఎటువంటి విభిన్నమైన చిత్ర విచిత్రమైన రాజకీయాలు చేయటంలో సరికొత్త ట్రెండ్ను శ్రీకారం చుట్టలో ఆంధ్రప్రదేశ్ మొదటి ఉంటుంది సో గత ఎన్నికలకు సంబంధించి కూడా యువగళం పాదయాత్ర ప్రారంభించిన సమయంలో తెలుగుదేశం పార్టీ నేతల్ని కార్యకర్తల్ని అలాగే అక్రమ కేసులు పెట్టి బనాయించి ఇబ్బందులు పాలు చేసిన అధికారులపై కూడా రెడ్ బుక్లో నమోదు చేస్తామని చెప్పి లోకేష్ రెడ్ బుక్ తీసుకురావడం జరిగింది లోకేష్ రెడ్ బుక్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతల్లో కార్యకర్తల్లో ఒక రకమైన మనోధైర్యం కూడా రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన గంటల వ్యవధిలోనే రెడ్ బుక్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా ఏర్పడ్డ పరిస్థితి కనిపించింది ఇటీవల నారా లోకేష్కి సంబంధించి కూడా రెడ్ బుక్ పని ప్రారంభమైందని చెప్పి సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ తర్వాత అయితే అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ మాత్రం రెడ్ బుక్ ని పట్టించుకోలేదు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింది స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా రెడ్ బుక్ జపం చేస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది అది పెద్ద విషయం ఏమీ కాదు మనం కూడా గుడ్ బుక్ పెడదామని చెప్పి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత నెల రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నారు కానీ నిన్న ఆయన అధికారికంగా ప్రకటన చేసిన పరిస్థితి కనిపించింది సో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కీలకమైన నాయకులు కార్యకర్తలు అలాగే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కరుగా పార్టీ వీడి
అధికార పార్టీ వైపు వెళ్తున్న నేపథ్యంలో కూడా వారందరిని కాపాడుకోవడంతో పాటు కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. మీ అందరికీ నేను ఉన్నాను అనే ఒక ధైర్యం భరోసా కల్పించే ప్రయత్నంలో భాగంగానే ఏదైతే రెడ్ బుక్ కౌంటర్గా గుడ్ బుక్ను ప్రారంభించినట్లు కూడా మనం అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. అది కూడా నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉంటున్న నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఈ కీలకమైన వ్యాఖ్యలు చేసిన దాన్ని కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యంగా చూసుకుంటే రెడ్ బుక్ గుడ్ బుక్ ఎలా ఏ బుక్లు ఎవరు ప్రారంభించినా కానీ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ముందున్న ప్రధానమైన లక్ష్యం, ప్రధానమైన టార్గెట్ నాయకుల్ని, కార్యకర్తల్ని, నేతల్ని బయటికి వెళ్లకుండా కాపాడుకోవటం అనేది ప్రధానమైన ఎజెండాగా కొనసాగుతూ ఉంది. ఇప్పటివరకు ఆ పార్టీ అయితే పూర్తి స్థాయిలో విఫలమైంది కాపాడుకోవటంలో. ఇక నుంచైనా కాపాడుకోవాలని ఏకైక ధ్యేయంతో కార్యకర్తల్లో ఒక ధైర్యాన్ని నింపేలా భాగంగానే గుడ్ బుక్ను ప్రారంభించినట్లు కూడా మనం భావించాలి. అఖిల రైట్ శివ, థ్యాంక్ యూ.